వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా ఏ ఇబ్బంది అన్న సామెత గుర్తు చేస్తుంది ఈ వార్త. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఓ కాంట్రాక్టర్ ఆ సామెతకు అద్దం పడుతున్నారు. ఆ కాంట్రాక్టర్ కు ఆర్టీసీ అధికారులు దాసోహం అంటున్నారు. 6 నెలల నుంచి ఆ తంతు సాగుతున్నా అరే అసలు తెలియదంటూ మాట దాటేస్తున్నారు. ఇంతకీ కాంట్రాక్టర్ చేసిందేంటి, అధికారులు చూడనిదేంటి, ఓసారి చూద్దాం. విరుద్ధంగా చేస్తామన్నారు, ఇప్పుడు దాని మీద చర్య తీసుకుంటాం మేము చెప్తున్నాం. ఇదిగో ఇది గుంటూరు ఆర్టీసీ బస్టాండ్. ఇక్కడ నుంచి రోజుకు వేలాది మంది ప్రయాణికులు వారి వారి గమ్య స్థానాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఆర్టీసీ బస్టాండ్ లో అవసరాలకు తగ్గట్లుగా దుకాణాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆయా దుకాణాలకు టెండర్లు వేశారు. ఆ క్రమంలోనే టెండర్లు పాడేశారు కాంట్రాక్టర్లు. అంతా బానే ఉంది అనుకుంటే అసలు కిటుకు నెమ్మదిగా మొదలైంది. టెండర్ల వారీగా దుకాణాలు దక్కించుకున్న వారు వారి విధిగా వ్యాపారాలు సాగిస్తున్నారు. కొందరు కొన్ని చిన్నపాటి తప్పిదాలు చేస్తుండటాన్ని గుర్తించిన అధికారులు ఆకస్మిక తనిఖీలతో వారి ఆటలను కట్టడి చేశారు. లోతుగా ఉన్న పెద్ద ఆటను వదిలేశారు. ఇదిగో పెద్ద పెద్ద అక్షరాలతో రండి బాబు రండి అని స్వాగతిస్తుందే ఈ దుకాణం కూడా ఆర్టీసీ డిపోకు చెందినదే. ఈ దుకాణాన్ని టెండర్ రూపంలోనే దక్కించుకున్నారు కాంట్రాక్టర్. అయితే చూడ్డానికి ఇది ఓ పెద్ద దుకాణంగా కనిపిస్తుంది. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం 3 దుకాణాలుగా దర్శనమిస్తుంది. బయట కనిపిస్తుంది ఒకటైతే రికార్డుల్లో 3 ఎలా అన్న సందేహం అందరినీ కలవరపరచొచ్చు. నిజానికి ఆర్టీసీ అధికారులు అక్కడ 3 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఆ టెండర్లనే వేశారు. ఆ 3 దుకాణాలను 3 వేరు వేరు వ్యక్తులు దక్కించుకున్నారు. ఇదంతా నిబంధనలకు లోబడి జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. ప్రత్యక్షంగా గనక అక్కడ చూస్తే ఒక్క దుకాణంలా కనిపిస్తుంది. 3 షాపులను టెండర్ వేసి దక్కించుకున్న ఆ 3 మాయమయ్యారు. ఆ 3 రూపంలో ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ వ్యక్తే ఆర్టీసీ బస్టాండ్ లో చక్రం తిప్పుతున్నాడు. ఇదే విషయాన్ని పసిగట్టిన న్యూస్ ఇండియా టీవీ కాస్త లోతుగా వెళ్లింది. కాంట్రాక్టర్ ఆగడాల గురించి ఆర్టీసీ అధికారులను ప్రశ్నించింది. అప్పటి వరకు తెలియదన్న చందంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు అధికారులు. అవునా, అలా జరుగుతుందా, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పసాగారు ఆర్టీసీ పేటీఎం. ఈ బస్టాండ్ లో లైసెన్స్ సంబంధించి జనార్దన్ అనే వారికి 3 లైసెన్స్ కాంట్రాక్టులు వచ్చి ఉన్నాయి. వాళ్ళకి 3 కాంట్రాక్టులు వాళ్లే కాబట్టి ఒకే చోట చేసుకుంటామని కలిపి పెద్ద ప్లేస్గా చేసుకుంటామని అడిగితే దాన్ని ఏంటంటే చేసుకోవాల్సింది చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు చేస్తూ ఉన్నారు, అది మా దృష్టికి వచ్చింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటాం. షాపులు సపరేట్గా పెట్టేటట్టు చర్యలు తీసుకుంటాం. నిజానికి ఇది 6 నెలలుగా సాగుతుంది. ఆ కాంట్రాక్టర్ వేధింపులతో ఆర్టీసీలో వేరే దుకాణాలు నడుపుతున్న వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కేవలం తన హుకుం మాత్రమే సాగేలా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన వెంటున్నాడన్న ధైర్యంతో ఇలా వ్యవహరిస్తున్నారని వారు అంటున్నారు. న్యూస్ ఇండియా టీవీ లేవనెత్తిన ఈ అంశంపై ఆర్టీసీ ఆర్ఎం స్పందించారు. ఆర్టీసీ ఏటీఎం ను పిలిపించారు, తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ఎం ఆదేశాలతో ఏటీఎం నడుం బిగించారు. అక్కడ సీన్ కట్ అయింది, మరో రూపంలో మొదలైంది. ఇదిగో ఈ మహిళ ఆర్టీసీ బస్టాండ్ లో దుకాణాన్ని నడుపుతుంది. అర్ధరాత్రి సమయంలో పోలీసుల ముందు ఏదో వేడుకుంటుంది. నిజానికి ఈమె పోలీస్ స్టేషన్ కు వచ్చింది ఆ కాంట్రాక్టర్ వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు. బుధవారం రాత్రి 11 గంటలకు పాతగుంటూరు పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది ఆ మహిళ. కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆయన వేధింపులతో విసుగు చెందుతున్నామని పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకుంది. ఆ మహిళ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆ కాంట్రాక్టర్ ను స్టేషన్ కు పిలిపించారు. లోన కూర్చోబెట్టారు. రాత్రి 1 గంట వరకు ఉంచి పూచీ కత్తు ఇచ్చి ఉదయం రమ్మని బయటకు పంపేశారు. తిరిగి ఉదయం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న 2 పోలీస్ స్టేషన్ లోనే పంచాయతీ పెట్టారు.
ఫిర్యాదుపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కామ్గా ఉండడం, పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారన్న విషయం ఆ పోలీస్ బాస్కు తెలిస్తే ఏమవుతుందో చూడాల్సిందే మరి.